السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ. اعوذ باللہ من الشیطان الرجیم, بسم اللہ الرحمن الرحیم. అబు హురైరా రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ఒక విషయం చెప్పారు అని. ఏంటది? రంజాన్ తర్వాత అల్లాహ్ సుబ్హానా తాలా మాసం అంటే నెల మొహరం నెలలో పాటించబడే ఉపవాసాలు, రంజాన్లో ఉపవాసాలు ఉంటాం, తర్వాత మళ్ళీ మొహరంలో కూడా ఉపవాసాలు ఉన్నాయి. రంజాన్ తర్వాత అల్లాహ్ సుబ్హానా తాలా నెలలో ఒక నెల అయినటువంటి మొహరం నెలలో పాటించబడే ఉపవాసాలు అత్యంత శ్రేష్టమైనవి, గొప్పవి అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఫర్జ్ నమాజ్ తర్వాత అంటే ఐదు నమాజుల తర్వాత ఇంకొక నమాజ్ గొప్ప నమాజ్ ఉంది. అదేంటి అంటే నఫిల్ నమాజుల్లో గొప్ప నమాజ్ తహజ్జుద్ నమాజ్ అని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు చెప్పారు అని అబూ హురైరా రజల్లాహు అన్హు తెలియజేస్తూ ఉన్నారు. తహజ్జుద్ నమాజ్ గురించి, దానికి ఉన్న ప్రత్యేకత గురించి, దానికి ఉన్న విలువ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరియు మొహరంలో ఉండే నమాజుల గురించి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. రంజాన్లో నెల మొత్తం ఖచ్చితంగా ఉపవాసాలు ఉండాల్సిందే ఉండాలి. అవి ఎవరన్నా విడిచిపెట్టడం జరిగింది, కొన్ని కారణాల వల్ల ఎవరైతే విడిచిపెట్టవచ్చో అవి ఇక్కడ చెప్పడం జరిగింది. కానీ ఆ విడిచిపెట్టడం అంటే ఆ నెలలో ప్రయాణం వల్లనో, గర్భంతోటో, పాలు పట్టడం ద్వారానో, లేదా పీరియడ్స్ ద్వారానో, ఇటువంటి కారణాల వల్ల విడిచిపెట్టబడ్డ ఉపవాసాలు ఖచ్చితంగా ఇతర దినాల్లో కూడా పూర్తి చేసుకోవాలని మనం ఇంతకుముందు ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా తెలుసుకోవడం జరిగింది. మరియు ఇవే కాకుండా మొహరం నెలలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉపవాసాలు ఉన్నాయి, వాటికి చాలా విలువ ఉందని ఈ యొక్క హదీసులు తెలుసుకోవడం జరిగింది. ఇంకా నమాజులు, ఐదు నమాజులు ఖచ్చితంగా చేయాలని, ఈ యొక్క ఐదు నమాజులు చాలా ఖచ్చితమని, ఫరజ్ అని. ఎలాగైతే రంజాన్లో ఉపవాసాలు ఫరజు, అలానే ఈ ప్రతిరోజు ఐదు నమాజులు కూడా ఫరజ్ అని. దాని తర్వాత మరి రంజాన్ ఉపవాసాల తర్వాత మొహరం ఉపవాసాలకి ఎంత విలువ ఉందో, అలానే ఈ యొక్క ఐదు నమాజులు ప్రతిరోజు చదివే ఐదు నమాజుల తర్వాత తహజ్జుద్ నమాజ్కి ఎంత విలువ ఉందని, తహజ్జుద్ నమాజ్కి ఎందుకు అంత విలువ ఉందో ఇంతకుముందే మనం ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా కూడా చెప్పుకోవడం జరిగింది. నేను సృష్టికర్త అయిన వాళ్ళని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల, మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, మమ్మల్ని సుశ్రం గారిపైన శాంతి శక్తులు కురిపించండి వల్ల, అలా మీరు మాకు ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలిపినటువంటి విషయాలను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదర సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల. ఆమీన్.